హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. సో ఈ వీడియోలో మనము ఏదైతే తెలంగాణకు సంబంధించి 119 గురుకులాల్లో రిలీజ్ కాబోయేటువంటి 3689 వేకెన్సీస్కి సంబంధించి, అలాగే భవిష్యత్తులో రిలీజ్ కాబోతున్నాయి కదా, సో అయితే దానికి సంబంధించినటువంటి టెట్ అనేది 2011-2012 సంబంధించి అప్పుడు కండక్ట్ చేసినటువంటి టెట్ వ్యాలిడిటీ కూడా అయిపోతుంది. సో మళ్ళీ కొత్తగా ఒక టెట్ క్రియేట్ చేస్తే తప్ప, టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు టెట్కే అర్హత సాధించగలరు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆర్టికల్, 100,000 మంది టెట్ అవుట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది పేపర్లో. అలాగే ఇంకోటి బార్క్లో, బాబా అటామిక్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఇంకోటి వచ్చేసి ఇది గ్రూప్ 2కి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. సో ఆ విచారణలో ఇన్విజిలేటర్స్ వల్లే డబుల్ బబ్లింగ్ జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో ఈ 3 అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఈ టెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ చూద్దాము. సో 100,000 మంది టెట్ అవుట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది సాక్షి పేపర్లో. సో గతేడాది జూలైతోనే ముగిసినటువంటి 2011 టెట్ వ్యాలిడిటీ, జనవరి 8తో 2012 టెట్ వ్యాలిడిటీ కూడా గోవిందా, దీంతో ఆందోళనలో 100,000 మంది అభ్యర్థులు భవితవ్యం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే వీరంతా అనర్హులే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 7 ఏళ్ల వ్యాలిడిటీ నిబంధన కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. సో జూన్ ఒకటి దాటితే 3 టెట్ వ్యాలిడిటీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. త్వరలో గురుకులాలు, స్కూళ్లలో టీచర్ పోస్టులకు సంబంధించి భర్తీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దీనిపై అభ్యర్థుల ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే 119 గురుకులాలకు సంబంధించి మొత్తం 3689 వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిందో ఆ పోస్టులు విడుదల చేయాలని చెప్పేసి, సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో ఈ గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే 2011-2012 రాసినటువంటి టెట్ అభ్యర్థులు వారికి ఉన్నటువంటి వ్యాలిడిటీ అనేది 2011-2012 రాసిన వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా 7 ఏళ్ల నిబంధన అయిపోయిన తర్వాత 3 టెట్ వ్యాలిడిటీ కూడా జూన్ 1తో కంప్లీట్ అవుతుంది కాబట్టి, సో ఆ తర్వాత కనుక ఈ గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక వస్తే, సో ఎవరైతే అంతకుముందు అర్హులయ్యి ఉన్నారో టెట్ రాసి ఈ ఎగ్జామ్స్ రాయడానికి అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాలిడిటీ అనేది కంప్లీట్ అయిపోయి, సో వాళ్ళు అనర్హులుగా పరిగణించబడతారు. కాబట్టి ఈ టెట్కి సంబంధించి ఎవరైతే ఈ యూనియన్ ఉందో, సో ఆ యూనియన్ వాళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందన్నమాట. సో మళ్ళీ కొత్తగా టెట్ కండక్ట్ చేయాలి, సో లేకపోతే 100,000 మంది దీని నుంచి టెట్ నుంచి అవుట్ అయిపోయే అవకాశం ఉందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ దీనికి సంబంధించి రావడం జరిగింది. మొత్తం 1071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీకి సంబంధించి 833 పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఖచ్చితంగా టెట్ ఉండాలి కాబట్టి కొత్తగా టెట్ కండక్ట్ చేసి టెట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి టెట్కు సంబంధించినటువంటి ఎవరైతే డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో అకస్మాత్తుగా ప్రభుత్వం ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే టెట్ అర్హత లేని అభ్యర్థులు ఆ పోస్టులకు అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 2011 జూలై 1 మొదటి టెట్ జరిగింది, 2012 జనవరి 8 నాటికి 2 టెట్ జరిగిందనమాట. సో ఈ ఏడాది జూన్ 1 దాటితే రద్దు కానున్న 3 టెట్ వ్యాలిడిటీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది టెట్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. ఇన్విజిలేటర్ల కారణంగానే పొరపాట్లు అని చెప్పేసి గ్రూప్ 2 వివాదంపై హైకోర్టులో వాదనలు ప్రారంభం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 రాత పరీక్షల్లో ఇన్విజిలేటర్ల కారణంగా కొన్ని పొరపాట్లు జరిగాయని, దీంతో 2 సార్లు డబుల్ బబ్లింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బబ్లింగ్ చేసిన వారిని అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు సరికాదన్నారు. గ్రూప్ 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్ వైట్నర్ వినియోగించిన వారిని తొలగించాలంటూ సింగిల్ జడ్జి గత 7 అక్టోబర్
12న ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై గురువారం జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి కేశవరావులతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్పీలుదారుల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ వ్యక్తిగత వివరాలు నమోదు చేయడంలో ఇన్విజిలేటర్లకు అవగాహన లేకపోవడంతో డబుల్ బబ్లింగ్ జరిగిందని చెప్పారు. ఇందులో టీఎస్పీఎస్సీ పొరపాటు ఉందని తెలిపారు. ప్రశ్నలకు జవాబులుండే పార్ట్ బిలో డబుల్ బబ్లింగ్లను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని, అయితే వ్యక్తిగత వివరాల నమోదులో జరిగిన పొరపాటు వల్ల అభ్యర్థుల అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి అభ్యర్థులకు నోటీస్ కూడా ఇవ్వలేదని తెలిపారు. కొన్ని పేపర్లలోనూ తప్పులు చేసిన వారు ఎవరూ లేరన్నారు. సాంకేతిక కమిటీ కూడా అయోమయం వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు పేర్కొన్న విషయం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు ఏర్పాటు చేసిన సీనియర్ న్యాయవాదుల కమిటీ అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇచ్చిందని, డబుల్ బబ్లింగ్ చేసినటువంటి వారిని పరిగణలోనికి తీసుకోవాలంటూ సిఫార్సు చేసిందన్నారు. 55,000 జవాబు పత్రాలను వ్యక్తిగతంగా పరిశీలించారని చెప్పారు. వాదనలు విన్నటువంటి ధర్మాసనం తదుపరి విచారణ 5వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్ 2కి సంబంధించి 1032 పోస్టుల భర్తీ నిమిత్తం 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 2016లో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించింది. నియామకాల దశలో డబుల్ బబ్లింగ్ చేసిన వైట్నర్ వాడిన వారిని, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన వారిని అనుమతించడంపై పిటిషన్లు దాఖలు చేయగా అలాంటి వారిని అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి తీర్పు వెలువరించిన విషయం మీకు తెలిసిందే అని చెప్పేసి, దీనికి సంబంధించినటువంటి ఇన్విజిలేటర్స్ చేసినటువంటి పొరపాటు గురించి హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి మళ్ళీ కేసు విచారణ 5వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు బార్క్లో ఏదైతే యూడీసీ అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ గురించి చూద్దాము. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 47 వేకెన్సీస్, అలాగే స్టెనోగ్రఫీకి సంబంధించి ఇంకా కొన్ని వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. స్టెనోగ్రఫీ కింద మొత్తం 13 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో స్టెనోగ్రఫీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అప్పర్ డివిజన్ క్లర్క్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్పర్ డివిజన్ క్లర్క్ 47 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 32, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 11 ఉన్నాయి. సో ఎస్సీ వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అనేవి లేవు. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 50% ఉండాలన్నమాట. సో 50% మార్క్స్తో మీకు గనక డిగ్రీ అనేది ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది టూ స్టెప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సెకండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ డిస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ అలాగే కాంప్రిహెన్షన్ పాసేజెస్ ఉంటాయి. సో లెవెల్ వన్లో మీకు జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్, తర్వాత రీజనింగ్ ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇది జస్ట్ పేపర్ వన్ వచ్చేసి మీకు జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్. సో అందులో మీకు ఓసీ క్యాండిడేట్స్కి 50% రావాలి, తర్వాత ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 40% రావాలన్నమాట మార్క్స్. తర్వాత ఇక ఇంగ్లీష్కి లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ వచ్చేసి అది మీకు జాబ్ డిసైడ్ చేసేటువంటి ఎగ్జామ్ అన్నమాట. సో అందులో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకే జాబ్ అనేది ఉంటుంది. సో జాబ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి గ్రేడ్ 3 కనుక చూసుకుంటే 13 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఈఆర్ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6 ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది కూడా 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇందులో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సేమ్ దానిలాగానే ఉంటుంది, యూడీసీ లాగానే. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్. సో దీనికి కూడా సేమ్ అంతే, 50% తోటి లెవెల్ వన్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఎగ్జామ్ అనేది మీకు జాబ్ డిసైడర్ అనమాట. సో దీనికి సంబంధించిన సాలరీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి, బార్క్ అనే వెబ్సైట్లోనికి వెళ్ళి, recruitment.bark.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిలప్ చేయొచ్చు. సో ఈ నెల 31st నుంచి ప్రారంభమయ్యి, ఈ 1st నుంచి ప్రారంభమై 25th వరకు ఇది ఎండ్ అవుతుందన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది, సో మీరు అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.